ఆ వీరస్వామితో చంద్రికని కిడ్నాప్ చేయించావు. చంద్రికకి ఏమైనా అపకారం జరిగిందో? నీ కూతురే కాదు, ఇక్కడెవ్వడు ప్రాణాలతో మిగలడు. అసలు అమ్మే ఇదంతా చేస్తుందా, లేకపోతే భరత్ గారు అంత కాన్ఫిడెంట్ గా వచ్చి అమ్మకి ఎలా వార్నింగ్ ఇస్తారు? బహుశా అభికి మొత్తం తెలిసి ఉంటుంది. ఒకసారి అభికి ఫోన్ చేద్దాం. విషయం తెలిసిందా? భరత్ గారి మీద అటాక్ జరిగిందంట కదా. భరత్ గారికి కత్తిపోట్లు పడి హాస్పిటల్లో ఉన్నారని తెలిసింది. అవుంతారా, నిజానికి చంద్రిక గారిని చంపాలని ఆ వీరాస్వామి గారు అటాక్ చేశాడంట. ఇంతలో భరత్ గారు అడ్డుపడడం వల్ల ఆ కత్తిపోట్లు ఆయనకు తగిలి. దాని వెనక మీ అమ్మ ఉంది కదా. నాకు అదే అనుమానంగా ఉంది, అందుకే నీకు ఫోన్ చేశాను. బాబాయ్, తారెక్కడా? పైన గదిలో ఉందమ్మా. ఏం చేస్తుంది? తెలీదమ్మా. అనుమానమే లేత్తారా, ఇది ఖచ్చితంగా మీ అమ్మ పనే. ఆ వీరాస్వామి గారిని పెంచి పోషించింది మీ అమ్మే. ఇంత చేస్తున్నందుకు మనం ఎందుకు మీ అమ్మ గురించి ఆలోచించాలి? మన పెళ్లి చేయడానికి చంద్రిక గారు ఎంత బాధ్యత తీసుకున్నారో నీకు తెలుసు కదా. అలాంటి మనిషిని చంపాలని ఆలోచించిన తర్వాత ఇంకా ఎందుకు మీ అమ్మ గురించి ఆలోచించాలి? ఒకవేళ ఆవిడ చంద్రిక గారిని చంపేసుంటే ఏమై ఉండేది? అసలు మన గురించి ఆలోచించే వాళ్ళు ఉండేవారా? మీ అమ్మ టార్గెట్ కూడా అదే తారా. అందుకే మన నిర్ణయం తీసేసుకుందాం. ఇంతకాలం మీ అమ్మ ఒప్పుకుంటేనే పెళ్లి చేసుకుందాం అనుకున్నాం. ఇప్పుడు చెప్తున్నాను, మనం ఎవరి పర్మిషన్ కోసం ఆగాల్సిన అవసరం లేదు. మనం పెళ్లి చేసుకుందాం. లేదవి, మనం ఇప్పుడు అలాంటి నిర్ణయం తీసుకోకూడదు. ఎందుకు? ఎందుకంటే మా అమ్మ చంద్రికని చంపబోయింది. మనం పెళ్లి చేసుకుంటే రేపు నిన్ను కూడా చంపడానికి వెనకాడదు. మా అమ్మ సంగతి నీకు తెలియదవి. అందుకే ధైర్యం చేయలేకపోతున్నాను. హే, నీకెన్నిసార్లు చెప్పాలి? నాకు నిన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. నేను మా అమ్మ చూసిన సంబంధమే చేసుకుంటాను. అనవసరంగా ఇలా ఫోన్ చేశావంటే మా అమ్మకు చెప్తాను, చంపేస్తుంది. జాగ్రత్త, నన్ను డిస్టర్బ్ చేసా ఉంటే మర్యాదగా ఉండదు. చూసావా అమ్మా ఎలా ఫోన్ చేసి విసిగిస్తున్నాడు? అందుకే మొహం పగిలేలా చివాట్లు పెట్టాను. ఇక చచ్చిన నాకు ఫోన్ చేయడు. అది కూడా నీ ముందే వార్నింగ్ ఇచ్చాను కదా, భయంతో చచ్చిపోయి ఉంటాడు. నీ వల్ల కావట్లేదంటే చెప్పు, నేను మనుషుల్ని పంపిస్తాను తారా. ఎందుకమ్మా, నీదాకా ఏం అవసరం లేదు. నువ్వు కనిపించుగానే భయంతో ఫోన్ ఎలా కట్ చేశాడో చూసావు కదా. అమ్మా, అది సరేగాని భరత్ గారికి ఏదో అయిందంట కదా, హాస్పిటల్లో ఉన్నారన్నారు. ఇప్పుడు ఎలా ఉంది? క్రిటికల్ గానే ఉంది. లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. ఇది నిజంగానే వార్నింగ్ ఇచ్చిందా, లేకపోతే వాడితో ఇంకా మాట్లాడుతూ నా ముందు బిల్డప్ ఇచ్చిందా? కనుక్కోవాలి. అమ్మ మధ్యలో వచ్చింది, అందుకే తిట్టాను. సారీ.
Yes, వాడే వీడు. అంటే ఈ వీరస్వామి గాడు రాతోడ్గా మారడానికి వెనక ఆ ఇంద్రసేన హస్తం ఉంది. ఇంద్రసేనని లాక్ చేయాలంటే ఆ వీరస్వామి గాడిని పట్టుకోవాలి. వేర్ ఈస్ హీ? కహా హై వీరస్వామి తో? గన్నేమైంది? ఇక్కడే పెట్టానే. ఎప్పుడే వచ్చాం రుద్ర? ఇదిగో ఇలా చేయొద్దని చెప్తూనే ఉన్నాను, వింటేనే కదా నిన్ను సర్ప్రైజ్ చేయాలని ఇలా చేశాడు. పర్లేదులే వదినా, నా మేనలడు కదా, ఆ మాత్రం గట్స్ లేకపోతే ఎలా? ఆ వదినా, కేసీ హోతుం? నేను బాగానే ఉన్నాను రుద్ర, కానీ వీడే అక్కడ ఉండనంటే ఉండను అంటున్నాడు. నీ దగ్గరకు వస్తానని ఒకటి గోల. వద్దురా అంటే అలిగి అన్నం తినడం మానేశాడు, జ్వరం కూడా తెచ్చుకున్నాడు. నాకేం ఆరోగ్యం అంతంత మాత్రంగానే ఉంది రుద్ర, అక్కడ ఉండలేకపోతున్నాను, నీతోనే ఉందామని వచ్చేశాను. ఇలా చెప్పకుండా రావడం తప్పే, కానీ వీడి కోసం థ్యాంక్ యూ వదినా, ఇక్కడికే వచ్చి మంచి పని చేశావు. నాకు ఇక్కడ ఒంటరిగా ఉంటే చాలా బోర్ కొట్టేసింది. బబ్లు గాడు నాతో ఉంటే కొత్త ఎనర్జీ వచ్చినట్టే. ఏం బబ్లు, ఇద్దరం కలిసి ఇక్కడ బాగా ఎంజాయ్ చేద్దామా? అత్తా, డాడీని చంపిన వాళ్ళని పట్టుకుంటానన్నావుగా, మరి పట్టుకున్నావా? ఇంకా లేదా అత్త? రుద్ర, మీ అన్నయ్య చేసిన దానికి ఇప్పటికే బాధపడుతున్నాం. ఇంకా వీడు కూడా అటువైపే వెళ్ళడం నాకు ఇష్టం లేదు. వీడు బాగా చదువుకొని పైకి రావాలని చూస్తున్నాను. వదినా, వాణ్ణి పిరికి వాణ్ణి చేయదు. వాడు మాలాగా ధైర్యంగా దమ్ముతో బతకాలి. వాళ్ళ నాన్నని ఎవరు చంపారో తెలుసుకోవాల్సిన బాధ్యత వాడికి ఉంది. బబ్లు, మీ నాన్నని చంపిన వాళ్ళని పట్టుకున్నాక నీకు తప్పకుండా చూపిస్తాను. నీ కళ్ళ ముందే వాళ్ళకి పనిష్మెంట్ ఇస్తాను. ఓకే ఓకే
మీ ఇద్దరు మంచి టైం కి వచ్చారు ఓదిన అందరం కలిసి హ్యాపీగా ఉండాలి అత్త నీకేమైనా హెల్ప్ కావాలంటే చెప్పు నేను చేస్తాను అచ్చా థాంక్యూ అత్త నేను ఎల్లి ఇల్లంతా చూసేస్తాను హా ఓకే జాగ్రత్త రుద్ర ఇంకా ఎంతకాలం ఇలాగే ఉంటావు రుద్ర మీ అన్నయ్యని పెళ్లి చేయాలి అనుకున్నారు కానీ అనుకోకుండా అలా జరిగిపోయింది ఉదిన మళ్ళీ ఎందుకు ఆ టాపిక్ తెస్తావ్ వదిలే ఆ అన్నట్లు చెప్పడం మర్చిపోయాను ఆ విశ్వాని కోసం రెండు మూడు సార్లు ఇంటికొచ్చి వెళ్ళాడు విశ్వానా అసలు నీ గుర్తున్నాడా వాడి మొహం అయినా వాడికి ఇంకా బుద్ధి రాలేదా ఎందుకు మళ్ళీ మళ్ళీ వస్తున్నాడు పాపం నిన్ను ప్రేమిస్తున్నాడు రుద్ర ప్రేమ దోమ జాంతానై నేను వాణ్ణి పట్టించుకోవడం ఎప్పుడో మానేశాను వదిలే వదిన అత్త ఇల్లు సింప్లీ సూపర్ నచ్చిందా ఆ అత్త ఆకలేస్తుంది ఆకలేస్తుందా సరే ఉండు ఇప్పుడే ఆర్డర్ చేద్దాం ఆర్డరా అంటే ఇంట్లో వండవా వంట ఈ వంట గింట నాతోటి కావమ్మా ఆకలేస్తే ఆర్డర్ చేయడమే రోజు బయట ఫుడ్ తింటే ఇంకేమైనా ఉందా ఉండు నేను వండుతానులే అరే వదిన రేపు ఈ వంటల సంగతి చూసుకోవచ్చు ముందు మీ ఇద్దరు ఫ్రెష్ అయ్యండి ఈ పూటికి బయట నుంచి తెప్పిస్తాను ఓకేనా సరే సరే వెళ్ళండి ఆ బబ్లు తీసుకో పైన ఫస్ట్ రూమ్కి వెళ్ళండి ఓకే అత్త వేచి చూద్దాం ఫుల్ మానిటరింగ్ చేస్తున్నాం ఒకవేళ స్పృహలోకి రాకపోతే చెప్పండి డాక్టర్ నా కొడుక్కి స్పృహ రాకపోతే అంటే వాడు నాకు వాడు నాకు దక్కడా నర్స్ బిపి లెవెల్స్ చెక్ చేయండి అత్తయ్యా ఆంటీ చెక్ వెళ్ళు భరత్ నా భరత్ డాక్టర్ బీపీ ఎక్కువగా ఉంది ఓకే ఏమ్మా మీకు బీపీ ఉందా అవును డాక్టర్ కొంచెం బీపీ ఉంది అలాంటప్పుడు మీరు ఇక్కడ ఉండటం ఎందుకమ్మా ఇంటికెళ్ళండి పేషెంట్ని మేము చూసుకుంటాం ఏదైనా అవసరం అనుకుంటే మీకు ఫోన్ చేస్తాం మీరు వెళ్ళిపోండి అవునత్తయ్య మీరు స్వీటీ ఇంటికి వెళ్ళిపోండి నేను ఇక్కడే ఉండి ఆయన చూసుకుంటాను మీరు రెస్ట్ తీసుకోండి అత్తయ్య వదలవే ఎవరే ఎవరే నీకు అత్తయ్య నా కొడుకు దగ్గర నేనే ఉంటాను నా కొడుకు నేనే బ్రతికించుకుంటాను డాక్టర్ నేనే ఉంటాను నేను ఇక్కడే ఉంటాను లేదమ్మా మీరు ఇక్కడ ఉండటం మంచిది కాదు మీరు మెంటల్గా బాగా డిస్టర్బ్ అయ్యారు నా మాట విని మీరు ఇంటికి వెళ్ళండి అది కాదు డాక్టర్ గారు మీరు ఇంత చెప్తున్నా వినలేదు అంటే ఇక నేను డాక్టర్గా స్ట్రిక్ట్గా చెప్పాల్సి వస్తుంది దయచేసి ఇక్కడెవరూ ఉండొద్దు మీ టెన్షన్ మీ ఎగ్జైట్మెంట్ వల్ల మాకు చాలా ఇబ్బంది కలుగుతుంది మీరు వెళ్ళిపోండి అలాగే డాక్టర్ నేను ఆంటీని తీసుకుని వెళ్తాను ఎప్పుడే ఇంటికి తీసుకుని వెళ్తాను రా ఆంటీ ఇక్కడ వద్దంటున్నారు కదా పదండి మనం వెళ్దాం రా మీ కోడలు కూడా తీసుకెళ్ళండి
ఎవరు ఎవరు డాక్టర్ నా కోడలు ఇదా ఇది నా కోడలు కాదు నాకు ఆగర్భ శత్రువు దీని వల్లే నా కొడుకు రోజు ఈ పరిస్థితి వచ్చింది ఇది నా కోడలేంటి రాస్వెట్టి నువ్విక్కడే ఉన్నావు ఏమీ తిన్నట్టు కూడా లేవు క్యాంటీన్ కి వెళ్తున్నాను తినడానికి ఏమైనా తీసుకురానా నాకేం వద్దమ్మా నాకు తినాలనిపించట్లేదు నీ బాధ నాకు అర్థమవుతుందమ్మా కట్టుకున్న భర్తకు అలా ఉంటే ఎవరికైనా అలాగే ఉంటుంది ఇలాంటప్పుడే మనసుని రాయి చేసుకోవాలి చూడమ్మా మన చేతుల్లో ఏమీ లేదని తెలిసినప్పుడు మనం ఆ దేవుణ్ణే నమ్ముకోవాలి నువ్వు కూడా దేవుడికే మొక్కుకోమ్మా మంచి జరుగుతుంది వెళ్ళి కనీసం కాఫీ అయినా తాగు వెళ్ళమ్మా ఏంటమ్మా నువ్వు రాత్రి నుంచి ఇక్కడే ఉన్నావా ఏంటమ్మా ఇది నిన్నటి నుంచి ఏమీ తినలేదు రాత్రంతా చిన్న కురుకు కూడా తీయకుండా అలాగే ఉన్నావు ఇలా అయితే ఎలాగమ్మా నీకేదన్నా అయితే చూసుకునేవాళ్ళు ఎవరున్నారు చెప్పు నీ భర్తకేం కాదులేమ్మా ఆ భగవంతుడు నీకు అన్యాయం చేయడు ఆపరేషన్ చేసిన డాక్టర్ గారి హస్తవాసి చాలా మంచిదమ్మా ఆయన వల్ల ఎంతో మంది ప్రాణాలతో బయటపడ్డారు అలాగే నీ భర్తకు కూడా ఏం కాదమ్మా నా మాట విని వెళ్ళి కాస్త మొహం కడుక్కుని ఏదైనా తినరమ్మా చేసింది నేను నా స్వార్థం కోసం ఆయన చేత ఈ తాళి కట్టించుకున్నాను శిక్ష ఏదైనా వేయాలనుకుంటే నాకు వేయి
अंते कानी आयने चेको आयने कापाड़ प्लीज ना चेतने नीको आर्तिस्तान अपड़ेना करुणिंचु स्वामी स्वामी ना मांगल्याणि कापाडु ना भर्तनि बतिकिंचु आयनि प्रमादं नुंचि बयटपड़े